അന്നേരം നമസ്കാരം. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే అతని ఫైనలిస్ట్ చూసిన తర్వాత శోభన్ బాబు గారు చనిపోలేదు, మళ్ళీ నాగచైతన్య రూపంలో ఉన్నాడు అనిపించింది. ఎందుకంటే నేను ఆ దిశనే నాగచైతన్యతో రెండు మూడు సినిమాలు చేశాను. ఇంత కామ్గా ఇంత గొప్పగా ఇతను నటిస్తాడా, నాకే ప్రౌడ్ జలసి అంటే ఈర్ష్య అంది కలిగింది. నాగచైతన్యాన్ని చూస్తుంది ఈయన దెబ్బకి చెప్పిన విధానం టీవీ ట్రైలర్ చూడండి మీరు, అందులో ఎవరి మీద డిపెండ్ అవ్వ నేను బతకడానికి అనే డైలాగ్ ఉంటుంది. రావు రమేష్ గారు డైలాగ్ చెప్పిన తర్వాత ఎంత గొప్పగా ఎంత బాగా చెప్పాడంటే డైలాగ్ కింగ్ అని దిగి నేను పెరిగి ముచ్చుకోబు ఎక్సలెంట్ అంటే చాలా గొప్పగా పిలుగుతున్నా. ఎందుకంటే నాగచైతన్య చాలా మంచివాడు అని నాకు తెలుసు, చాలా గొప్ప నటుడు అని ఈ సినిమాతో నేను తెలుసుకున్నా బాబు. అంటే మంచి క్యారెక్టర్లు పడక అలాగే నటిస్తున్నాడు, మంచి క్యారెక్టర్ పడితే ఏమైనా చేస్తాడు అనేది ఈ సినిమాతో ప్రూవ్ అయింది. నీ గురించి ఇంకా ఎక్కువ చెప్తే నీకు తెలుసు బాబు. ఈ సంబంధం గురించి మరి ఏం ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా ఆమెకి నేను సర్టిఫికేట్ ఇవ్వకర్లా సమంత, నీకు సర్టిఫికేట్ కావాలా? ఎబవాల్ శివ నిర్వాణ శివ రాఘవేంద్ర గారు రిటైర్ అయిపోయారు, నువ్వే ఆ ప్రశ్నలోకి వచ్చావు. ఇలా చాలామంది ఇది ఈ రోజుల్లో ఇంత ఫాస్ట్గా సినిమా తీసే రోజుల్లో నాలుగు సాంగ్స్ నాలుగు ఫైల్స్ ఫారెన్లో యాక్షన్ డ్రామాస్ ఇవన్నీ తీసుకుని ఈ రోజుల్లో సింపుల్గా మూడు లొకేషన్లు పెట్టుకొని ఇది మలకపేటలో వెళ్ళాం, అల్యూమినియం ఫ్యాక్టరీ వెళ్ళాం, ఇంకో చోటకి వెళ్ళాం, మూడు నాలుగు లొకేషన్లే. ఈ లొకేషన్స్తో మూడు నాలుగు లొకేషన్స్తో ప్రపంచం అంతా కుటుంబాన్ని చూపించాడు శివ నిర్మాణం. ఇంతకంటే గొప్ప ఫిల్మ్స్ నువ్వు ఆటోమేటిక్ ఇస్తావు ఇక. ఎందుకంటే రాఘవేంద్ర గారు బిగినింగ్లో చాలా మంచి సినిమాలు తీసేవాడు, జ్యోతి, కల్పన, నిప్పు లాంటి నిజం, ఇక మంచి ఫ్యామిలీ డ్రామాస్ చాలా చాలా గొప్ప సినిమాలు తీశాడు. సేమ్ ఇప్పుడు ఇప్పుడున్న తెలుగుదేశంలో ఉన్న డైరెక్టర్స్లో ఇంత సింపుల్గా కథ తీసుకొని ఇంత గొప్పగా తీసిన డైరెక్టర్ అంటే 1, 2, 3 వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే శివ నిర్వాణ నువ్వే. అంత చాలా గొప్పగా సినిమా తీయడం జరిగింది. ఎంత మంచి సినిమా ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు నేను బాగా యాక్ట్ చేశాను, రావు రమేష్ గారు బాగా యాక్ట్ చేశాను, నాగచైతన్య బాగా యాక్ట్ చేశాను, ప్రొడ్యూసర్లు బాగా డబ్బులు పెడితేను వచ్చే సినిమా కాదు. డైరెక్టర్కి మనసులో ఆ ఫీల్ ఉంటే, ఆ లోపల అజ్జీలు ఉంటే, ఆ అనుభూతి డైరెక్టర్లో ఉంటే ఇలాంటి సినిమా వస్తాయి. అంతేగాని నారాయణ రైతులు పేపర్ మీద కథామాట రాసి ఓ బైండు 70 సీన్లు శివ నిర్మాణ దీన్ని బాగతి అంటే తీసే వ్యవహారం కాదు. ఇదే స్క్రిప్ట్ నాకు ఇచ్చినా నేట తెచ్చినా తీయలేదు. ఆ ఫీల్ ఓన్గా మనసులో నువ్వు ఫీల్ అవుతుండాలా, హీరో ఎలా తాపత్రయపడుతున్నాడు, హీరోయిన్ ఎలా సఫర్ అవుతుంది, అల్లుడు మామ ఎలా కోపడుతున్నాడు, నాన్న ఎలా దాన్ని సమర్థించుకుంటున్నాడు, ఇన్ని వేరియేషన్స్ ఒక డైరెక్టరు ఎవడి పాత్ర వేసినా గొప్పగా నటించే అవకాశం వస్తుంది, వచ్చింది. అలాగే అదృష్టం నాకు వచ్చింది, రావు రమేష్ వచ్చింది ఆ పాత్రను. ఈ పాత్రలు ఆయన ఎవరితో చేయించినా కానీ ఇంతే బాగా పేరు వస్తుంది. అంత గొప్ప అనుభూతితో సినిమా తీయగలిగిన డైరెక్టర్ శివ నిర్వహణ శివ, ఇలాంటి మంచి ఫిల్మ్ తీస్తూ ఉండు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కమెంట్ చేస్తూ ఉండండి.
అలాగే మీరు ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ఇలా కనుక క్లిక్ చేస్తే మీకు ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికి నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. అండ్ హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.